నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న వారిని గుర్తించి వారికి ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కన్వీనర్ బుసవేను. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరూ కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ప్రారంభించారు. సమావేశంలో కుసుమ విష్ణు, రిక్మల్ల మనోజ్ కుమార్, జలగం ప్రవీణ్, హనుమంతరావు, రాజగోపాల్, ప్రభాకర్ రావు, వంకాయల భూమయ్య, నాగేశం, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ పెట్టిన వాళ్ళకి ఎలా పెన్షన్స్ ఇవ్వడం కానీ, లైఫ్ పార్టీలు కానీ, బస్ పార్టీలు కానీ కూడా చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమం నడిపాం, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు మరి ఎందుకు ఏమి ఇవ్వడం లేదు, వాళ్ళని ఎందుకు దగ్గరికి తీయడం లేదు, వాళ్ళని ఆదుకోకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏం ఫలాలు అందకపోతే మరింత ఇంకొక ఉద్యమం చేస్తామంటే ఎవరు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. కనుక తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, జైళ్ళ కింద వాళ్ళు ఉన్నారు, తల్లం తిన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా, వాళ్ళందరికీ స్వాతంత్ర సమయంలోకి ఎలాగ ఇస్తూ ఉన్నారో ఈ ఐక్యవేదిక ద్వారా వాళ్ళకు కూడా ఇవ్వాలని, మన తెలంగాణ సాధకులకు ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేయదలుచుకున్నాం. అందుకే మేము ముందుకొచ్చాం. మీ మీడియా కూడా తప్పనిసరిగా ఈ వేదికకు, ఈ ఐక్యవేదికకు సపోర్ట్ చేసి వారి మేము మా కోసం కాదు, మాకు వచ్చేది కాదు. ఇప్పుడు మా గ్రామం ఉన్నాయి, కేసీఆర్ అత్తగారి గ్రామం కనుక మాగా మా అత్తగారు మా ఊరి అల్లుడు ముఖ్యమంత్రి అయితే మాకు లాభాలు జరుగుతాయని ఎంతో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, జైళ్ళ కింద వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళ దగ్గర రికార్డు లేకపోతే మండల వైజ్గా సేకరించి ఆ గ్రామంలో మొదటగా పనిచేసిన వాళ్ళను మీ దృష్టికి తీసుకొస్తాం. వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసుకొని అయినా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కలగజేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పనిచేసి ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా అన్ని రకాల నష్టపోయి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధిస్తే ఇలా దొంగలకు సబ్బులు మూసినట్టు ఆనాడు కష్టపడ్డంలో విస్మరించి ఆనాడు ఎవరైతే ఉద్యమకారుల మీద అటాకులు చేసారో, తిట్టిర్రో, నీలన చేసారో వాళ్ళందరినీ ఈనాటి ప్రభుత్వం దగ్గర తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలు. ముఖ్యంగా ఏంటంటే ఇది స్టేట్ లెవెల్, రాష్ట్ర లెవెల్లో చేయబడ్డ సంస్థ. ఇక్కడనే ఎందుకు లాంచ్ చేయడం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం చాలు చేసిన రోజు ఎవరు అంత 200 మంది లేని టైంలో సిరిసిల్ల ప్రాంతం ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ ఇక్కడ తెలంగాణ పోరాటానికి ఊతమిచ్చి కేసీఆర్ను నిలబెట్టిన గడ్డ. కానీ ఈరోజు డబ్బున్నందు రాజ్యమైంది, పడక లేచినందు రాజ్యమైంది, చెద్దలు మార్చినందు రాజ్యమైంది. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అన్ని రకాల నష్టపోయి ఇవాళ రోగాలతో వయసు మీద పడి 20 సంవత్సరాల కింద నిలిచేటంటే అప్పుడు సుమారుగా 20 ఏళ్ళ అబ్బాయి ఇలా 45 ఏళ్ళ వ్యక్తులు ఉండరు. ఈనాడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించిన పాపన ఓపలేదు. ఇవాళ ముఖ్యంగా మేము వినతి చేసుకునేది ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే, ఆ ఉద్యమం లేకపోతే ఇవాళ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆయటోళ్ళ, ఇవాళ ప్రభుత్వంలో ఉండి సుఖపడేటోళ్ళ, పదవులు తీసుకునేటోళ్ళ. కానీ అసలైన ఉద్యమకారులందరినీ మరిచి ఇవాళ వేరే వ్యక్తులకు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఒకే తెలిపితే తెలుపుకొని రాజకీయాలు అంటారు. కానీ ముఖ్యంగా మేము కొట్టాడేది ఏంటంటే 2001 నుంచి తెలంగాణ 2014 వరకు ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉంటారో రాష్ట్ర సమితికి తెలుసు, లిస్ట్ ఉంటుంది, అన్ని మెంబర్షిప్లు ఉంటాయి, కథలు ఉంటాయి. కానీ అలా ముఖ్య కార్యకర్తలకు కావాల్సి మొదటిసారి పనిచేసిన వాళ్ళకు
మద్దతు తెలిపి ఒక ఇప్పుడు ఎట్లయితే స్వతంత్ర పోరాటం వచ్చినప్పుడు సమరయోధులకు ఎట్లయితే వసతులు కల్పించారో ఆ పద్ధతిలో ఈ తెలంగాణ ఉద్యమకారులకు వసతులు కల్పించాలి. వారికి నెలకు గౌరవ వేతనంగా ఒక 20 నుంచి 25 వేల రూపాయలు ఇవ్వాలి, ఒక ఇంటి స్థలం ఇవ్వాలి, ఒక బస్ పాస్ ఇవ్వాలి. మేము ఇది ముఖ్యంగా పెట్టింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల ఉద్యమం చేసి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తుల కోసం ఈ సంస్థ ఏర్పడ్డది. ఇది రాష్ట్ర లెవెల్ కూడా తీసుకుపోయేందుకు ఆలోచిస్తున్నాం, తీసుకుపోతాం. ఏదైతే తెలంగాణ మొత్తంలో ఏ ఉద్యమం కానీ సిరిసిల్ల కాడ స్టార్ట్ చేసినామంటే 100% సక్సెస్ అవుతుంది. అది సక్సెస్ చేసి చూపించాము. అయ్యా ఎన్నికల వరకు మాకు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు తెలుపుతారో మేము ఆ రాజకీయ పార్టీకే మద్దతు తెలుపుతాం. ఇలా కేసీఆర్కి అయితే మొత్తం తెలుసు, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, ఇక్కడున్న మంత్రికి తెలుసు. ఇవాళ మంత్రి కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ఆనాటి ఉద్యమకారులు ఇవాళ పదం మీద ఉన్న వ్యక్తులు కానీ వారు ఒక్కసారి గుండె మీద చేసుకుని మేము తెలంగాణ ఉద్యమకారులకు ఏమి చేసినాం అనే ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కేసీఆర్ గారికి ముఖ్యంగా మేము విన్నది చేసుకునేది ఏంటంటే మీకు కష్టం తెలుసు, నష్టం తెలుసు, ఉద్యమకారులు ఎంత పరేషన్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎంత అవస్థ లేని జైళ్ళకి ఎంతమంది వేరు, అవన్నీ తెలుసు. అయ్యా ముఖ్యమంత్రి మీరు ముఖ్యంగా పిల్లలకు ఒక్కసారి 7 సంవత్సరాలు మీరు 8 సంవత్సరాలు మీ స్వార్థం కోసము మీ పదవుల కోసము దేనికోసం చేశారు, కానీ లాస్ట్ ఇప్పుడు ఎన్నికల మూమెంట్ వస్తుంది, ఎన్నికల ముందైనా ఒక్కసారి మీ వెంబడి ఉద్యమాలు చేసిన కార్యకర్తలకు మీరు ఈ వసతులు కల్పించాలని వారి గురించి ఆలోచించాలని మేము కోరుతూ డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. వరంగల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర పీస్ అధ్యక్షులుగా ఎంపిక కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా రైతును రారా చేయడానికి రైతు పడుతున్న కష్టాలను ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలోని బీజేపీ పార్టీ కానీ పట్టించుకునేటువంటి పరిస్థితులలో రైతుకు ఒక భరోసా కల్పింపజేయడానికి, రైతులలో ఒక ధైర్యం ఇవ్వడానికి, కర్షకుడు నీ కోసం అని చెప్పని వరంగల్ రైతు డిక్లరేషన్ను తీసుకొని రావడం జరిగింది. మీరు అందరూ కూడా ఇప్పటికే చూసినప్పటికీ ఒకసారి రైతాంగానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి మీ మధ్యలోకి రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఒకసారి మక్కలు ఏవేయమంటాడు, ఒకసారి సన్నపు వడ్లు వేయమంటాడు, వడ్లు వేయకమంటాడు, ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండేవంటాడు. అరే ప్రధాన పంట వడ్లను కొనుగోలు చేయాలని చెప్పని ముఖ్యమంత్రిగా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి మద్దతు ధర కొన్నటువంటి ఈ కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తాంటే మా వడ్డీని ఎవరు కొనాలని చెప్పని రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు దీక్షలు చేసి కొనాలని చెప్పి మనమంటే హైదరాబాద్లో రాజ్యమేలు చేయడమో ఢిల్లీలో ధర్నా చేసిండు, ఢిల్లీలో రాజ్యమేలు చేయడం హైదరాబాద్కి ధర్నా చేసిండు వడ్లు కొనుగోలు చేయాలని. అరే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నీకు, కేంద్రంలో బీజేపీ నీకు అధికారం ఇస్తే మా వడ్లు కొనాల్సినవి, రోడ్డు మీద డ్రామా లేదని చెప్పని మనం రోడ్ల మీద ధర్నా చేసి వడ్లను కుప్పలుగా పోసి వరి దీక్షలు చేసినాం. 150 ఎకరాలలో కేసీఆర్ వేసిన వడ్ల పంటను చూపిస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ వడ్లను ఎవడు కొంటాడో, నా ఎకరం 2 ఎకరాలు వేసిన రైతు వడ్లను కూడా వాడే కొనాలి, వరేస్తే ఎవరన్న కేసీఆర్కు మనం అల్టిమేట్ ఇచ్చినాం, వడ్డు కొనకపోతే నీకు ఉరేస్తాం కేసీఆర్ అని చెప్పిన మాటకి రేవంత్ రెడ్డి నోటి దగ్గర రాగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టిర్రు పోయినరు టీఆర్ఎస్ నేతలు. అంటే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎంత ఇబ్బంది, ఒక్కొక్క రైతు 40 కిలోల సంచికి 43 కిలోల నర జోకినా, 44 కిలో జోకినా, 45 కిలో జోకినా పట్టించుకుంటూ లేడు. మళ్ళీ తీరా రైస్ బిల్ పోయినాక మళ్ళీ కట్టికి పేరిట వడ్లు పండించిన రైతు మానసిక శోభకు గురి చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు
మరి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండాలని చెప్పని ఈ వరంగల్ డిక్లరేషన్ అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫ్ అంటది, రుణమాఫ్ చేసిందా? రుణమాఫ్ లేదు, మన పాసు పుస్తకాలు బయటకు రానటువంటి పరిస్థితి. అందుకే రేపు ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రధానంగా మీకు చెప్పదలుచుకున్నది 200,000 రుణమాఫీని 2023 కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే రైతులకు చేసేటువంటి కార్యక్రమం. దాంతో పాటు 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పేరిట ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. భూమి లేని నిరుపేద కూలి ఉంటే కూడా వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ప్రధానంగా వడ్లను ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తాం కాబట్టి వడ్ల పంటకు క్వింటాల్కు 2,500 రూపాయలు చొప్పున కొనుగోలు చేయాలని చెప్పని. ఇప్పటికే పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు 2,500 రూపాయలు కొనుగోలు చేస్తుంది. దాంతోపాటు అన్ని పంటలు కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈరోజు మిర్చి వేసిన వాళ్లకు మొక్కజొన్నకు 2,200, మిర్చికి 15,000, పత్తి కూడా పసుపుకు 12,000, కందులు 6,700. ఈ విధంగా ఏ ఏ ప్రాంతాల్లో పంటలు వేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ఈ కరపత్రాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మన రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగార ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని, ఈ విధంగా రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని చేర్చి ప్రధానంగా ఈ మధ్యలో కేసీఆర్ మదిలో పుట్టింది ధరణి. ధరణి ద్వారా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నారు మీరందరూ గ్రామాల రైతులు. నిన్న కొండపురణ గ్రామంలో ఈ ధరణి దరిద్రం అన్నా ఈ పోత బాగుంటుందంటే మనం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఈ ధరణి పోర్టల్ను కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం, రైతుకు వ్యవసాయ కమిషన్ను ఏర్పడేసి నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే నకిలీకి సంబంధించిన విత్తనాలు అందిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమం తీసుకుని మీ మధ్యలో రావడం జరిగిందన్నమాట చెప్తా ఉన్నాం. రైతు ప్రయోజనాలు ఇవ్వరు చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఆలోచించండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు రారాజుగా చేయాలని చెప్పిన సంకల్పంలో భాగంగా ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పన్నది ఇచ్చిందా లేదే? రైతులకు ఉచితంగానూ విద్యుత్తు ఇస్తామని చెప్పి ఆ రోజు కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోయే పరిస్థితుల్లో 7 గంటలు మనకు ఉచిత కరెంటు, తర్వాత 9 గంటలు కూడా వేసుకున్నాం. అంటే రైతు వర్గాన్ని బలోపేతం చేయడానికి జలేగ్యం ద్వారా అనేక ప్రాంతాలకు సాగునీరు తీసుకురావడానికి కోసం ప్రాజెక్టులు చేసినటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పేదలకు ప్రాణంతక వ్యాధులు వచ్చి కిడ్నీ చెడిపోయినా లివర్ చెడిపోయినా హార్ట్ అటాక్ వచ్చిందన్నా అది దవకలు పోతే ఉచితంగా వైద్యాన్ని చేసి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం, 108 ఏదైనా ప్రమాదంలో ఉంటే 108 ఫోన్ చేస్తే 108 వచ్చే విధంగా గ్రామాల్లో పెద్ద మనుషులు ఉన్నారు దవకలు పోయే పరిస్థితులు అంటే 104 మన గ్రామానికి పంపించి అందులో షుగర్కు బీపీకి గోల్డ్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రుణమాఫీ 73,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాఫీ చేసినాం 100,000 రూపాయల వరకు. ఎవరైతే కట్టిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చిన ఆ రోజు బ్యాంకుకి పాసు పుస్తకాలు ఒకటే పూట వచ్చి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి. ఈ రోజు వేములవాడ పట్టణంలోని ఎంఆర్సి భవన్లో ఉపాధ్యాయులంతా కలిసి మీడియాతో మాట్లాడారు. బదిలీలు, పదోన్నతులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని యుఎస్పిఎస్సి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొమ్ము రమేష్, లక్ష్మారెడ్డి, రాములు, ఎల్లయ్య, శ్రీధర్, చంద్రమౌళి, సదానందం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జూలై 7 నాడు మహాధర్నాను హైదరాబాద్ విజయవంతం చేద్దాం. యుఎస్పిసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 19 డిమాండ్ల సాధన కోసం జూలై 7న మహాధర్నా నిర్వహించబోతా ఉన్నారు. ఆ మహాధర్నాకి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కదిలి రావాలని చెప్పేసి ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి పిలుపు కూడా ఇస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రం లోపల 21,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం పదోన్నతులు నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఆ న్యాయమైన డిమాండ్ సాధన కోసం కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ యొక్క ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయడం కోసం
చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ ధర్నా వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భం లోపల మరి ఈ పాఠశాలలకు సంబంధించి అనేక సమస్యలు కూరుకొని ఉన్నప్పటికీ మరి ఆ సమస్యల సాధన కోసం కూడా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. మరి ఈ ప్రధానంగా ఏకరూప దుస్తులు కానీ పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో పాటు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. మరి ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా నుంచి అయినా తగు గుణపాఠం నేర్చుకొని వెంటనే చర్యలకు పూనుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యం లోపల జూలై 7వ తేదీ నాడు హైదరాబాదులో పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల మహాధర్ణ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య విధానానికి నిరసనగా, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పదోన్నతులు కానివ్వండి, బదిలీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేయడంలో విపరీతమైనటువంటి కాలయాపన జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మరి గత 7 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పదోన్నతులు లేకపోవడం, అట్లాగే గత 4 సంవత్సరాలుగా సాధారణ బదిలీ లేకపోవడం, గత 17-18 సంవత్సరాలుగా పర్యవేక్షణాధికారులకు సంబంధించినటువంటి పదోన్నతులు లేకపోవడం ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి సందర్భం. దరిమిల గల విద్యా బోధనకు ఒకవైపు ఆటంకం కలుగుతూ ఉన్నది, మరొక వైపు విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉన్నది. అలాగే దశాబ్దాల తరబడి సేవా కాలాన్ని అందించి ఎలాంటి పదోన్నతులు లేకుండానే ఒక మానసిక వేదనతోటి, క్షోభతోటి వందలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చెందుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీ ఇచ్చి ఉన్నది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి నిండు శాసనసభలో 2021 మార్చి 22వ తేదీ నాడు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలు చేస్తాం, పదోన్నతులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ తదనంతరం కూడా మరొక మారు హామీ పడ్డారు. అలాగే విద్యాశాఖ మాత్యులు కూడా మరో సందర్భం లోపల మరి ఉపాధ్యాయులకు సంబంధించిన షెడ్యూల్ తక్షణమే విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పినారు. ఆ క్రమంలోనే మరి ఈ గత ఏప్రిల్ మాసంలో ఎమ్మెల్సీలతోటి సమావేశం, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి వారంలో ఇస్తాం, 10 రోజుల్లో ఇస్తామని చెప్పేసి వాళ్ళ వేసవి కాలాన్ని అంతా కూడా మరి గడిచేలాగా చేసి వాళ్ళ పాఠశాల పునఃప్రారంభమైనవి ఇప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వకపోవడం అనేటువంటి చాలా శోచనీయం, చాలా బాధాకరం. మరి పదోన్నతులు లేకపోవడము, బదిలీ లేకపోవడమే కాకుండా పాఠశాలలకు అవసరమైనటువంటి కనీస సదుపాయాలు, సౌకర్యాలు కూడా లేవు. ఇవాళ పాఠ్యపుస్తకాలు రాలేదు, పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ రాలేదు, అట్లాగే పాఠశాలలో స్వచ్ఛ కార్మికులు లేకపోవడం ద్వారా పాఠశాల శుభ్రత అనేటువంటి చాలా ఇబ్బందికరంగా పరిణమించినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇన్ని ఖాళీలకు సంబంధించి మరి డిఎస్సి నియామకాలు చేస్తామని అన్నారు, కానీ అది ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా 1 సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి ఈ మధ్యలో కనీసంగా వాళ్ళ విద్యా వాలంటీర్ల నియామకం చేయాలనేటువంటి అంశాన్ని కూడా గవర్నమెంట్ ప్రస్తావిస్తే ఈ దేశ విద్యాభివృద్ధి అయినా కూడా ఆ దేశ విద్యా విధానం మీద ఆధారపడి ఉంటుంది. విద్య అనేది దేశ ప్రజల ఆనందంతో ముడిపడ్డటువంటి ఒక వ్యవస్థ. విద్య అనేటువంటిది మానవ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సూచిక. అట్లాంటి విద్యను నిర్లక్ష్యం చేయడం అంటే, అట్లాంటి విద్యా విధానాన్ని కొనసాగించకపోవడం అంటే, అట్లాంటి విద్యా విధానాన్ని నిర్లక్ష్యంగా చూసి దానికి అదే కునరిల్లిపోయేటట్టు చేయడం అంటే ఆ దేశ అభివృద్ధికి భంగం కలిగించడమే. ఆ దేశ అభివృద్ధిని అడ్డుకోవడం అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. రాజ్యాంగము, ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి రాజ్యాంగ విలువలకు సంబంధించినటువంటి విద్య, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఎలా ప్రభుత్వం కాలరాస్తూ ఉన్నది. ఒక ఉపాధ్యాయుని నియమిస్తే ఆ ఉపాధ్యాయం ద్వారా 1000 మంది విద్యార్థులు చైతన్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యా వ్యవస్థను, ఒక ఉపాధ్యాయ నిర్మాణానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని ఎలా ప్రభుత్వం ధ్వంసం చేస్తూ ఉన్నది. రిక్రూట్మెంట్ను ధ్వంసం చేయడం అంటే వాస్తవానికి తెలంగాణ రాకముందు ప్రతి సంవత్సరం ఒక డిఎస్సీ ఉండేది, ప్రతి సంవత్సరం పదోన్నతులు ఉండేది, ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్స్ ఉండేది, ఒక కనీసం ఒక ఇలా శపరాశిలైనటువంటి పరిస్థితులు ఇలా తెలంగాణలో, బంగారు తెలంగాణలో ఉన్నటువంటి మనం ఇలా శపరాశిలం కూడా పెట్టుకునేటువంటి దుస్థితులు ఇలా మనం ఉన్నామంటే అది సిగ్గుచేటైనటువంటి విషయం.
ఏ వ్యవస్థ కోసమైతే మనం పోరాడి సంపాదించుకున్నామో, ఏ వ్యవస్థ కోసమైతే మనం ఆశించినామో, ఇలా తెలంగాణను సాధించుకోవడంలో అనేక ఆశలు ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒక్క లక్ష్యాన్ని నెరవేర్చకపోవడంతో పాటు ఇంకా ఆ లక్ష్యాలు వెనుక గుంజుకోక 1000 ఏళ్ళ వెనుక గుంజుకపోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడం అంటే 1000 ఏళ్ళ వెనుక గుంజుకపోవడమే. కాబట్టి ఈ విద్యా వ్యవస్థను ఆదుకొని ఈ విద్యా వ్యవస్థను పునర్నిర్మించి ఇలా జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ మొత్తం శపరాజ్ కన్నుడు మొదలు పెడితే డీఓ దగ్గర కాలనీ, డీఓ దగ్గర మొదలు డిప్యూటీ దగ్గర ఇక్కడ, అంటే ఇలా విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా విద్యాశాఖ మంత్రి ఆధీనంలో జరుగుతలేవంటే ఇలా ఎవరి ఆధీనంలో ఉన్నది విద్యా వ్యవస్థ అనేటువంటి మనం ఒకసారి గమనించవచ్చు. కాబట్టి విద్యా వ్యవస్థ స్వేచ్ఛనిచ్చి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి రిక్రూట్మెంట్ని ఎలా, చెపరాశి లేవు, స్వీపర్ లేవు, స్కావెంజర్లు లేవు, ఉపాధ్యాయులు లేరు, హెడ్ మాస్టర్లు లేరు, ఎంఈఓ లేరు, అంటే ఈ కింది నుండి మొదలు పెడితే మీ దాకా ఏ వ్యవస్థ కూడా సరే, గదుల్లో తరగతి గదులు లేవు, ఇవన్నింటినీ వెంటనే నిర్మించి రిక్రూట్మెంట్ చేపించి ఇలా ఎన్నో 7 ఏళ్ళ నుంచి ఉపాధ్యాయులు కనీసం పదోన్నతుల కోసం చూస్తూ ఉన్నారు, కనీసం పదోన్నతులు లేక ఇలా కొనలిపోతూ ఉన్నారు. పదోన్నత అంటే ఒక ఉపాధ్యాయులకు సంబంధించింది కదా అది. దానివల్ల విద్యార్థి సమాజం కూడా మెరుగైనటువంటి విద్యను అందుకుంటుంది, ఆ మెరుగైనటువంటి విద్య మెరుగైన సమాజానికి దోహదపడుతుంది. కాబట్టి మెరుగైన సమాజ నిర్మాణం కోసం, ఒక రాజ్యాంగ విలువల రక్షణ కోసం, ఒక ప్రజాస్వామిక విలువల రక్షణ కోసం, ప్రజాస్వామ్యం కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల కోసం ఇలా మేము మా హక్కుల కోసం మేము పోరాడడం అంటే, విద్యా హక్కు కోసం పోరాడడం అంటే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడడం. కాబట్టి ప్రజలు కూడా కలిసి వచ్చి విద్యకు సంబంధించినటువంటి పోరాటాల్లో పాల్పంచుకోవాలని చెప్పి ఇది ప్రజా ఉద్యమంగా మలవడం అనేది మా ఉపాధ్యాయుల ద్వారా సాధ్యమవుతుంది. అది ఖచ్చితంగా ప్రజా ఉద్యమం కూడా మారకముందే ప్రభుత్వం స్పందించి వెంటనే అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యా సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న చలో హైదరాబాద్ కార్యక్రమం అనేటువంటిది ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యా విషయానికి సంబంధించినటువంటి ఒక్క సమస్యను కూడా పట్టించుకోకపోవడం అనేటువంటి చాలా బాధకరమైన విషయం. మరి ట్రాన్స్ఫర్లు అయితేనేమి, బదిలీలు అయితేనేమి, ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఎక్కడి అక్కడనే పేరుకుపోయి అదేవిధంగా ఉన్నాయి. అనేకమైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఎంఈఓలు చూస్తే 539 ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉంటాయి. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది ఎంఈఓలు పనిచేస్తూ ఉన్నారు. 66 మంది డిప్యూటీ డిఓలు ఉన్నట్టయితే కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మరి 440 సంబంధించినటువంటి పీజీహెచ్ఎంలు ఖాళీ ఉంటే 197 పీజీహెచ్ఎంలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు ఏర్పడుతూ ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిష్కరించడం లేదు. ఇప్పటి వరకు కూడా కనీసం 7 సంవత్సరాల పాలన కాలంలో ఒక్కసారి కూడా విద్యా వ్యవస్థ మీద రివ్యూ పెట్టిన దాఖలాలు లేవు. విద్యాశాఖ మంత్రి గారికి మరి ఉపాధ్యాయ సంఘాల పక్షాన మెమోరాండం ఇస్తే చూస్తామండి, చేస్తామండి, ముఖ్యమంత్రితో మాట్లాడుతానునండి, వారం రోజులలో అవుతుంది, 15 రోజులలో అవుతుంది అని చెప్పేసి అని సంవత్సరాల పాటే ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతున్నటువంటి సమస్యలే. కాబట్టి ఇప్పటికైనా మరి మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తే మోడల్ స్కూల్లో కనీసము 7-8 సంవత్సరాల నుంచి ఒకటే కాడ పనిచేస్తున్నటువంటి సందర్భాలు, కనీసం వాళ్ళకు కూడా బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి మరి రోజు రోజుకు దాపురించిపోతూ ఉన్నది. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు అనేతనేమి, బదిలీలు అనేతనేమి తొందరగా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 370 జీవోలో మరి 6000 పైచిలుకుగా దరఖాస్తులు వచ్చాయి. జీరో సర్వీస్ అన్నగాని కూడా మరి భార్యాభర్తలు వివిధ ప్రాంతాలలో దూర ప్రాంతాలలో మరి ఉద్యోగం చేయలేని పరిస్థితులలో చివరికి జీరో సర్వీస్ అన్నగాని కూడా మరి 6000 దరఖాస్తులు వస్తే 6000 దరఖాస్తులకు సంబంధించింది కూడా మరి పరిశీలన చేయకుండా చేస్తున్నామండి చూస్తున్నామండి అని చెప్పేసి అని కాలయాతీతం చేయడం మూలంగా మరి భార్యాభర్తలు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు పడుతున్నటువంటి తరుణం ఆసన్నమైంది. కాబట్టి పాఠశాలల్లో కార్మికులకు సంబంధించినటువంటి స్వీపర్స్ లేరు, అటెండర్స్ లేరు, మరి స్వచ్ఛ కార్మికులు అనేటువంటి లేకపోవడం మూలంగా పాఠశాలలంతా దుమ్ము ధూళితో పేరుకపోతే ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఇలా గ్రౌండ్ నూడ్చుకొని మరి మూత్రశాలలు కడుక్కునేటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి మామూలు దినసరి కూలి బయట పోతే నెలకు 3000 నుంచి 7000 వరకు సంపాదిస్తుండు, 2500 రూపాయలు పెట్టి ఒక స్వచ్ఛ కార్మికుని పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన తెలంగాణ ప్రభుత్వం ఉందంటే మనం చాలా బాధపడవలసినటువంటి అంశం ఉంది. కాబట్టి మిత్రులారా, మరి విద్యార్థులకు సంబంధించింది, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలే కాదు, సమాజానికి సంబంధించినటువంటి తరగతి గదులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నరసింగాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ పెద్దమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ముందుగా పోచమ్మకు బోనాలు సమర్పించారు. మహిళలు ఇంటికో బోనంతో బైన్ల కళాకారుల ఆటపాటలతో శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లి పోచమ్మ పెద్దమ్మలకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గోయిన్పల్లి మండలం నరసింగపూర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా పోచమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. పెద్దమ్మ బోనాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాం కాబట్టి ఫస్ట్ పోచమ్మ బోనాలు తీసిన తర్వాత సాయంత్రం పెద్దమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ జాతరకు వచ్చేసిన కుల బాంధవులందరికీ పేరు పేరు నమస్కారం. మండలం నరసింగాపూర్ గ్రామంలో గుజరాత్ కుల బాంధవులందరూ ఘనంగా పోచమ్మ బోనాలు మరియు పెద్దమ్మ బోనాలు నిర్మించుకోవడం జరుగుతుంది. ఇట్టి బోనాలలో భాగంగా ఈ యొక్క వివిధ గ్రామం నుండి వచ్చిన గుజరాత్ కుల బాంధవులందరికీ మా యొక్క గ్రామ గుజరాత్ బాంధవుల తరపున అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇటు బోనాలు ప్రతి సంవత్సరం మేము పోచమ్మ బోనాలు తర్వాత పెద్దమ్మ బోనాలు మరియు మా యొక్క కట్ట మైసమ్మకు మరియు అలాగే సారగమ్మకు దుర్గమ్మ తల్లికి ప్రతి దేవతలకు గ్రామ దేవతల నుండి ప్రతి దేవతలకు మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు బోనాలు ఎందుకంటే మన గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే మా గుజరాత్ కుల బాంధవులందరూ బాగుండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రతి ఒక్కరూ చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మేము భక్తి శ్రద్ధలతో ఇటు బోనాలను నిర్మించుకోవడం జరుగుతుంది. ఇటు బోనాలను మా యొక్క కుల బాంధవులు భక్తి శ్రద్ధలతో ఎలాంటి గొడవ లేకుండా క్రమశిక్షణతో బోనాలు భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. వారందరికీ మా యొక్క కులం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరము మా యొక్క పంటలు వర్షాలు గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ క్షేమంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.